हेलो अंडी नमस्ते वेलकम टू नीलूस किचन मीलो एवरैना फर्स्ट टाइम ना चैनल चूस्तुंटे प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इदी मावडिकायल सीजन कदंडी अंदुकनी मावडिकाय वेसी ओक रोट पचडी चेयबोतुन्नानु अदे वंकाय मावडिकाय रोट पचडी तप्पकुंडा ट्रई चेयंडी चाला चाला टेस्टीगा उंटुंदी चाला तक्कुव इंग्रीडियंट्स तो चाला त्वरगा कूडा अयिपोतुंदी। सो इंका रेसीपी स्टार्ट चेद्दामा। मरी दीनिकी मुंदुगा ओक पैन पेट्टुकोनी ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త మరిగిన వెంటనే జీలకర్ర కొంచెం వేగిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి। ఈ వంకాయల్ని కట్ చేసుకొని చక్కగా సాల్ట్ వాటర్ లో కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నాను। వంకాయలు వేసుకున్న తర్వాత కాస్త పసుపు అలాగే పచ్చిమిరపకాయలు మనం తీసుకున్న మామిడికాయకి సరిపడ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత కాస్త salt కూడా వేసేసుకుంటే చక్కగా వంకాయలు మగ్గిపోతాయి। సో salt కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము। ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు వంకాయలు చక్కగా మగ్గిపోతాయి। సో చూసారా వంకాయలు అలాగే పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా। సో ఇప్పుడు మనం కాస్త ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇది చక్కగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి। సో ఇంతలో మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం। దీనికి ఒక మిక్సర్ జార్ తీసుకొని చక్కగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ఒక 4-5 వెల్లుల్లి రబ్బర్ కూడా వేసుకోవాలి। ఈ మామిడికాయలు వెల్లుల్లి రబ్బలు చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। చూడండి చక్కగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేయించి చల్లార పెట్టుకున్న వంకాయ మిశ్రమం కూడా వేసేసుకోవాలి। సో ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్కువ సేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, వంకాయలు పూర్తిగా మగ్గిపోయాయి కదా। చూడండి ఇలా కచ్చాబచ్చాగా రోటి పచ్చడిలాగా చేసుకుంటే చాలు। సో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం। దీనికి మనం ముందుగానే వంకాయలు వేయించుకున్న కడాయిని తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కిన వెంటనే ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। చక్కగా వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ వేసి చక్కగా వేయించుకోవాలి। తర్వాత ఒక 2 ఎండు మిరపకాయలు చక్కగా ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఎక్కువగా కరివేపాకు వేసుకోవాలి। ఏ రోటి పచ్చడికైనా తాలింపు చాలా చక్కగా వేగాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది। సో ఇప్పుడు తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని చక్కగా తాలింపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి। చక్కగా ఇలా కలిపేసుకుంటే వంకాయ మామిడికాయ పచ్చడి రెడీ అండి। వేడి వేడి అన్నంలో ఈ వంకాయ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుందండి। మీ అందరికీ కూడా నోరూరుతుందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, చాలా సింపుల్ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి। సో ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।